వెలుగు వ్యవస్థాపకురాలు స్వర్గీయ శ్రీమతి పి పద్మజ గారి 19వ వర్ధంతి సందర్భంగా యూనిఫామ్స్ చీరల వితరణ కార్యక్రమం మరియు అన్నదాన కార్యక్రమం వెలుగు సంస్థలో నిర్వహించడం జరిగింది. మదనపల్లి మండలం కోళ్లబైలు పంచాయతీ అమ్మచెరువు మిట్టనందు వెలుగు సంస్థ యొక్క వ్యవస్థాపకురాలు మదనపల్లి మదర్ తెరిసా స్వర్గీయ శ్రీమతి పద్మజ గారి 19వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. దివ్యాంగుల జీవితాల్లో వెలుగు నింపాలని, వికలాంగులను కూడా సకలాంగులుగా సమాజంలో సమన్వయం చేయాలనే తపనతో వారి సంక్షేమం కొరకై 1997లో వెలుగు సంస్థను స్థాపించిన స్వర్గీయ శ్రీమతి పి పద్మజ గారి యొక్క 19వ వర్ధంతి సందర్భంగా వెలుగు ప్రెసిడెంట్ శ్రీ ఎన్వి రమణారావు గారు, హెడ్ మాస్టర్ వాసుదేవరెడ్డి గారు మరియు రియల్ ఎస్టేట్ మస్తాన్ రెడ్డి గారు, రియల్ ఎస్టేట్ దేవేంద్రరెడ్డి గారు వీచేగా స్వర్గీయ శ్రీమతి పద్మజ గారి విగ్రహానికి పూలవహారం వేసి పూజా కార్యక్రమం నిర్వహించారు. తర్వాత ఉదయమోహన్ రెడ్డి గారు, శ్రీమతి భాగ్యలక్ష్మి గారు, ఉదయకుమార్ రెడ్డి గారు, సుజాత గారు పూజా కార్యక్రమం నిర్వహించారు. మన వెలుగు వ్యవస్థాపకురాలు దివ్యాంగుల సంక్షేమం కొరకు వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి వారందరికీ స్థాపించారు. ఎంతో దృఢ సంకల్పంతో ఇప్పటి వరకు 15 మందితో ప్రారంభించబడి ఈరోజు మనము 190 మంది దివ్యాంగులు మరియు మహిళలకు సేవలు అందిస్తున్నామంటే దానికి కారణం వెలుగు వ్యవస్థాపకురాలు. ఆ మేడం గారు ఏ
لكنك تجد انك تجد انك تجد انك Yeah.